పూజా విధానం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా మన సంస్కృతికి సంప్రదాయానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. అంటే మన దేశానికి సంబంధించినంత వరకు, మన సంస్కృతికి సంబంధించినంత వరకు ఈ విషయం ఏమిటి అని ఎవరైనా మనకి అడిగినా కానీ మనకి దాన్ని బట్టదంత అవగాహన ఉండాలి. మొట్టమొదట మనకి భారతదేశం అనగానే వేదం అనేటువంటి పదము వస్తుంది. వేదం అంటే ఏమిటి? వేదము అనేటువంటి పదము విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. విత్ అంటే తెలియడము అని అర్థం. అంటే వేదము అంటే జ్ఞానము అని అర్థం. అయితే మనకి వేదము అనగానే నాలుగు వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటివి ఉన్నాయి. ఇది వేదం అని మనకి తెలుసు. అయితే వేదం అంటే ఈ నాలుగు వేదములు మాత్రమే కాదు. ఏ కాలంలో అయినా సరే, ఎప్పుడైనా సరే ఏది తెలుసుకుంటే మనకి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం లభిస్తుందో, కొంత ప్రయోజనము కలుగుతుందో, మనకి ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏ రకంగా అయినా సరే మనిషిని తను ఉన్నటువంటి దశ నుంచి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి అందరికీ కూడా వేదము అనే పేరు. అంటే ముందుకు తీసుకెళ్ళగలిగినది అని అనగానే మనకి ఇప్పుడు సైన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనకి ఒక 50 ఏళ్ల క్రితం ఉండేటువంటి మన సమాజానికి, లేకపోతే మన ఇళ్ళకి, దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటికి తేడా ఉంది. ఈ ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు సామాన్యమైపోయాయి. ఇప్పుడు కొంతమంది ఇళ్లలోనే ఉండేవి. అంటే విజ్ఞానపరంగా సమాజం పురోభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇదంతా కూడా వేదం కిందే వస్తుందా? కొంతవరకు వస్తుంది పోని అని మనం అనుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మన వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ఏ విజ్ఞానమైతే, ఏ జ్ఞానమైతే ఏ కాలములోనైనా సరే మారకుండా ఉంటుందో అది వేదం. అంటే ఎలాగా? ఉదాహరణకి 2 2 4, 50 సంవత్సరాల క్రితమైనా 2 2 4, ఇప్పుడైనా 2 2 4, ఇంకో 100 సంవత్సరాల తర్వాత అయినా సరే మనం 2 2 4 అంటాం. అది మారదు, కొన్ని మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఓటు హక్కు ఉంది, 18 ఏళ్ళు అన్నారు, 20 ఏళ్ళు అన్నారు, 16 ఏళ్ళు అంటున్నారు, వాళ్ళ ఇష్టం, అది మారిపోతూ ఉంటుంది. అంచేత అది సమాజానికి అవసరమైనదే అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి విలువలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం లెక్కుంటాం. దేనినైతే మార్పు చెందకుండా ఉండడము అనేటువంటిది ఉంటుందో దేనికైతే అలాంటి. అయితే ఇప్పుడు 2 2 4 అనేటువంటిది కూడా ఎవరికి? చదువుకున్నటువంటి వాళ్ళకి, లెక్కలంటే తెలుసుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి సంబంధించినంత వరకు ఓకే. ఇప్పుడు రేపు పొద్దున మనం కొత్తగా ఒక లెక్కల్ని ఏదో తీసుకుని అందులో మన ఉద్దేశం ప్రకారం 2 4గా మనం తీసుకుంటే మనం 2 2 అంటే ఏదో 4 4 16 కింద మనం ఎక్కడైనా అంటే ఒక నొటేషన్ మార్చుకుంటే, అంటే 2 అనేటువంటిది కూడా ఒక సింబలే తప్పిస్తే దాని వాల్యూ ఎంత అని మనం ఏం చెప్తాం? 2 అంటే ఎంత అనేటువంటి దానికి మనకి ఇదేమీ లేదు. 2 సెంటీమీటర్లు అంటున్నాం. సెంటీమీటర్ అంటే ఎంత? ఎక్కడో ఒక స్టాండర్డ్గా మనకి బ్రిటన్లోనే ఎక్కడో సెంటీమీటర్ అంటే ఇంత అని ఒక ఉంది. దాన్ని మనం ప్రమాణంగా తీసుకుని చేసుకుంటున్నాం. ఈ ప్రమాణం రేపొద్దున మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి కాలం ఉంది, 24 గంటలు అంటున్నాం. అప్పుడప్పుడు ఈ సైంటిస్టులు ఏమిటంటారు, ఈ సంవత్సరము ఈ చిట్ట చివర ఒక సెకండ్ అడ్జస్ట్ చేయాలి అంటారు. మనకి ఆ తేడా తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉండేటువంటి గడియారాలను వాటిలోనూ ఆ లండన్లోని వాటిలో ఉండే పెద్ద గడియారాల్లో ఒక్క సెకండ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలా చిన్నదైనటువంటి ఇది మనకి వరకు రాదు అలాంటివి. అలాంటి అడ్జస్ట్మెంట్ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి కొంతవరకు వాస్తవాలే, కొంతవరకు నిజాలే, కానీ ఎప్పటికీ ఇదే నిజమైనటువంటిది కాదు. ఎందుకంటే మారుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా మనం వెనక్కితే కొన్ని ఉంటాయి, అవి మాత్రం ఇప్పుడు మారవు. వాటికి వాళ్ళు ఏం పేరు? వేదము అని పేరు. అంటే సృష్టిలో ఉండేటువంటి ఏ ధర్మములైతే ఉంటాయో, ఒక విత్తనం వేస్తే మొక్క వస్తుంది,
ఆ విత్తనానికి సంబంధించినటువంటి మొక్క ఏదైతే ఉందో అది వస్తుంది. మన మామిడి టెంకని పాతిన తర్వాత దాంట్లోంచి చింత చెట్టు రావాలి అనేటువంటిది సాధ్యం కాదు. మనం ఎంతో ఏదో హైబ్రిడ్ చేసి ఏదో చేసి మనం మార్చేసి ఏదైనా చేస్తే తప్పిస్తే మామూలుగా మామిడి టెక్ అనే మామిడి గింజని పాతే మామిడి చెట్టే వస్తుంది, అది సత్యం. ఇంకొకటి రావు, ఒక గులాబీ మొక్కకు పువ్వు పూస్తే గులాబీ పువ్వే పూస్తుంది, మళ్ళీ పువ్వు పూయదు. అంటే దానికి సహజమైనటువంటిది. మనం కావాలని మార్చేసి కొబ్బరి చెట్లకి మనం మామిడి పళ్ళు కాయం చేసి మామిడి చెట్లకు కొబ్బరి కాయలు కాయం చేసి మనం చేయదలుచుకుంటే అది వేరే విషయం, మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇటువంటివి మార్పు లేనటువంటి సత్యములు కొన్ని మనకి ఉంటాయి. అలాగే సృష్టి, పగలు రాత్రి, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయించినటువంటిది పగలు అనుకుంటాం, అస్తమించినటువంటిది రాత్రి అనుకుంటాం. చంద్రుడు ఉదయిస్తాడు మళ్ళీ అస్తమిస్తాడు. కొన్నాళ్ళు చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు, కొన్నాళ్ళు క్షీణిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ధర్మాలు, ఇవన్నీ మనం మార్చలేనటువంటి ధర్మాలు. కాలము అనేటువంటిది ఏంటంటే మనం మార్చుకుంటున్నాం. రోజుకి 24 గంటలు అయినా ఎందుకు అనుకోవాలి? ఆ మధ్యకాలంలో కొంతమంది ఏం చేశారు, అంతా డెసిమల్ సిస్టమ్ ప్రకారం పెడుతుంది కాబట్టి ఈ కాలం అనేటువంటి కొలతను కూడా డెసిమల్గా మారిస్తే మనకి సులభము. రూపాయికి మనం 100 పైసలు అనుకుంటున్నాము, అది మనకి ఇది. అందుకని గంటకి కూడా 100 నిమిషాలు ఉంటాయి, రోజుకి కూడా ఏదో 10 గంటలు 20 గంటలు ఇలాగంటే 10కి సంబంధించి డెసిమల్ సిస్టంలోకి మనకు మారిస్తే ఈజీగా ఉంటుంది కదా. 60 అనేటువంటి లెక్క ఇబ్బందిగా ఉంది కదా, చిన్నపిల్లలకి లెక్క చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంటుంది. అంటే రూపాయి అంటే 100 పైసలు అనుకోవాలి, గంట అంటే 60 లెక్క, వాడికి 60 నిమిషాలు అని ఉండాలి. అక్కడ 100, ఇక్కడ 60, వాళ్ళు లెక్క చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకని ఇక్కడ కూడా 100 చేసేస్తే సులభంగా ఉంటుంది కదా, గంటకు 100 నిమిషాలు, రూపాయికి 100 పైసలు. ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో వస్తుంది అని కొన్ని గడియారాలు తయారు చేసి కొంతకాలం దీన్ని మనం పాటించాలి అని చెప్పి అనుకుని దాని గురించి ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు అలవాటు ఇది అయిపోయింది కాబట్టి ఈ రకంగానే మనం వచ్చేస్తున్నాం. అలాగే వారానికి 10 రోజులు పెట్టుకుందాం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత డిస్మల్ సిస్టంలో ఉంటే సులభం కదా అని, మళ్ళీ 7 సంఖ్య మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన మనకి వస్తూ ఉంటుంది. ఇవి మనం కొన్నాళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే చేయొచ్చు. వారానికి 10 రోజులు ఉండాలి, 7 రోజులే ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు కదా. గంటకి 60 నిమిషాలే ఉండాలని ఉంది, 100 నిమిషాలు పెట్టుకోవచ్చు మనం, తప్పేం లేదు. నిమిషానికి 100 సెకండ్లు ఈ కాలం కొలత మార్చుకోవచ్చు మనం, కానీ సూర్యుడు ఉదయించడాన్ని అస్తమించడాన్ని మనం మార్చలేదు. మీరు పొద్దున్న ఉదయించినటువంటి టైం 6 గంటలు అనండి, 5 గంటలు అనండి, లేకపోతే మీరు అది 12 గంటలు అనండి, మీ ఇష్టం. మీరు ఏదో ఒక టైం పెట్టుకోండి, దానికి ఏది పెట్టుకుంటే కొలత ఏది పెట్టుకున్నా సరే సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయిస్తాడు. మేము 6ని ఇప్పుడు 12 అనుకుంటామండి, 12:00 అనుకుంటామండి, కొన్ని పొద్దున్న 12 గంటలకు ఉదయిస్తాడు. ఏదైనా మనకి దానివల్ల సూర్యుడు ఉదయించడం అనేది మార్పు చెందదు, మనం అనుకునేటువంటి నొటేషన్ మారుతుంది అంటే. అందుకని సూర్యుడు ఉదయించడం వేదం అవుతుంది, దాని గురించి మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది వేరు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోదలుచుకుంటే అలా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సత్యాలు కొన్ని ఉన్నాయి. ఏది ఎప్పుడు కావాలి జరగాలి అనేటువంటి దాన్ని భగవంతుడు నిర్దేశించిన వాటి